హాయ్ హలో నమస్తే ఇస్ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వ్యవహారం మరింత ముదురుతున్న సమయంలో దీనిపై క్లారిటీ ఇస్తూ తాజాగా కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు అందులో తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు హైదరాబాద్లో జరిగిన క్రెడ్రాయ్ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి కేటీఆర్ నేరుగా ఏపీ పేరు ప్రస్తావించకపోయినా పక్క రాష్ట్రం అంటూ అక్కడ పరిస్థితుల గురించి ప్రస్తావించారు అక్కడ కరెంటు లేదు నీళ్లు లేవు రోడ్ల పరిస్థితి బాగోలేదు అని చెబుతూ ఇదంతా సంక్రాంతి సమయంలో సొంత గ్రామానికి వెళ్లిన తన మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడంటూ కేటీఆర్ వివరించారు తాను తిరిగి హైదరాబాద్ వచ్చాకే ఊపిరి పీల్చుకుంటున్నట్లు ఉందంటూ తన మిత్రుడు తనతో చెప్పాడని కేటీఆర్ చెప్పుకొచ్చారు మన ప్రభుత్వం విలువ అభివృద్ధి తెలియాలంటే పక్క రాష్ట్రాలకు పంపాలని ఆ స్నేహితుడు సూచించాడని కేటీఆర్ అన్నాడు తాను చెప్పేది అతి సూయక్తిగా అనిపించినా లేదా డబ్బా కొట్టుకుంటున్నానని అనుకుంటే మీరు మా కారు వేసుకుని వెళ్లి చూసి రండని మంత్రి సూచించారు ఇక దీంతో ఏపీ మంత్రులు వరుసగా మీడియా ముందుకొచ్చారు కేటీఆర్ వ్యాఖ్యలను తప్పబట్టారు హైదరాబాద్ పురోగతిలో ఆంధ్ర ప్రాంత వాసుల కష్టం కూడా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు ఏపీలో అభివృద్ధి ప్రత్యక్షంగా చూడాలంటూ కేటీఆర్ను ఏపీకి ఆహ్వానించారు ఏపీ మంత్రి బొత్స తెలంగాణలో విద్యుత్ అంశంపై మాట్లాడగా మరో మంత్రి రోజా కేటీఆర్ ఏపీకి వస్తే తానే మొత్తం రాష్ట్రం తిప్పి చూపిస్తానని చెప్పుకొచ్చారు కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇలా పెద్ద ఎత్తున చర్చలు వ్యాఖ్యలు కొనసాగుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు తాను అన్యోపదేశంగానే మాట్లాడానని తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు తాను చేసిన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులకు బాధ కలిగించినట్లుందని పేర్కొన్నారు ఏపీ సీఎం జగన్ను తాను సోదర సమానుడుగా భావిస్తానని అన్నారు తాను నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నానని తన ట్వీట్లో స్పష్టం చేశారు దీంతో ఈ వివాదం ముగుస్తుందని భావిస్తున్నారు ఇక కేసీఆర్ ఏపీ సీఎం జగన్తో తన సోదర బంధంతో పాటుగా ఆయన నాయకత్వంలోని ఏపీ పురోగమించాలని కోరుకుంటున్నట్లు స్పష్టత ఇవ్వడంతో ఈ వివాదానికి ముగింపడే ఛాన్స్ కనిపిస్తోంది ఇక ఏపీ వైసీపీ నేతలు కూడా దీనిపై స్పందించకపోవచ్చని భావిస్తున్నారు